అలవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌట్ అయ్యా. బీ పాజిటివ్ అయ్యా. వెంకీ నీ గ్లాస్ అయితే అయ్యా. నేను మందు తాగనండి. అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లాన్? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగ్గానే మా సుందరం మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవే, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు? ఫస్ట్ టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి. అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను. ఎలాగే నువ్వు తాగాలయ్యా. తాగాలి తాగాలి. సరే, మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగింటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ బాటిల్ పెస్తాను. దెబ్బకి గిలగిల కనుక్కోవాలి. మా ప్లాన్ కావాలా? నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీరు ఉంచుకోండి. పాస్పోర్ట్ అయితే నోర్మల్ సార్ కూర్చో. ఇదిగో జ్యూస్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ బాటిల్స్ తాగేస్తానను అప్పుడే తలవాలు చేశావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాప్నింగ్, ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ, స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజనా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువునా స్నేహ ఉల్లాల్? అందులో తప్పే ఉందయ్యా. అందాన్ని ఆస్వాదించడం నా హాబీ. పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఇలగొట్టేస్తాడు? జ్యూస్ లో మందు కలిపారు. ఈ సుందరం మాస్టర్ నా టీసీ జైలు పెట్టుకుని ఇవ్వడం లేదు భయ్య. టీసీ లేదు, కిసిలే దాతులు. స్టూడెంట్ టీసీ అడిగితే కసిరి పెట్టాలి. కసిరి పెట్టాలి. ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను. తీసుకో. ఇచ్చేసాను చాలా. నా మీద కూడా కసిరుకుంటారు. కసిరుకుంటారు. కసిరు ఏంటా? మేనేజ్ లేకుండా బీపీ వచ్చిన లాగా. బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్? నేను ఈ డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే. కాదు, డాక్టర్ అంకుల్ వే. కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. ఓకే, నేను నీ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరేం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్? ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసఫ్ అంకుల్ కదూ. గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసఫ్ అంకుల్ నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పురాది? గుర్తొచ్చింది? మీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు. నన్ను మ్యాటర్ చెప్పబరికొడుతున్నాడు రా. ఏంట్రా ఎదవ డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఏం లేదు ఇంకీ, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను. కొంచెం క్లూ ఇవ్వా. సరే, మీ అమ్మాయి మేరీ నేను. చాలు, ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావు? ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో అతం చేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా? అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే. అప్పుడు మర్చిపోయారా? 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 మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఎన్సిసి వెతుకు దొరకదరా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాల పాట. అవునా? అవును. కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను రా.
చిత కొట్టేశాడు భయ్యా, ఎవరు వచ్చినా తలుపు మాత్రం తీయొద్దు. బొమ్మాయి రాత్రి ఎండి భయ్యా, అలా షరఫ్ షరఫ్ చేసావు. నేనేం చేశాను? ఏంటి, నీకేం గుర్తులేదా? ఏం గుర్తులేదు భయ్యా, ఏం చేశాను అయితే చెప్పాలి. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. డాక్టర్ అంకుల్, జోసెఫ్ అంకుల్ కదా. అరే పాపం, ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో, వెళ్ళి సారీ చెప్పాలి. సారీ చెప్పడం నువ్వు కొట్టిన కొట్టుడికి వాళ్ళు ఇప్పుడప్పుడే లెగుతారేటి. ఇంకెప్పుడు అలాంటి చూస్తా. అది ఎలాగా? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అదే నేను చెప్పింది. చూడవే, నువ్వు ప్రేమించట్లేదని తెలుసు కూడా ఎంత కూల్గా ఉన్నాడు. వెంకీ, యూఆర్ రియల్లీ గ్రేట్. దేనికండి? మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు. అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి, అలా అలవాటైపోయింది. నిజంగా మీరు పరిచయం అవడం, ఐఎమ్ రియల్లీ లక్కీ. I like you. అంట నీ లవ్ స్టోరీ ఒక టైటానిక్, ఒక గీతాంజలి, ఒక దిల్వాలే, ఒక్కడు కొట్టాడు భయ్యా. ప్రసాద్, వాడు తెలిసి చేసాడంటావా, తెలియక చేసాడంటావా? ఎలా చేసినా వాడు పెద్ద తప్పే చేశాడు. పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి. ఏంటి నువ్వు అనేది? నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావయ్య ఇంకా వెంకీకి చెప్పలేదు. వెంకీ గారు, మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను. మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకీని పిలువు. ఈ లెటర్ అతనికి ఇవ్వాలి. వాళ్ళు లేరమ్మా, ప్రోగ్రామ్ ఉండడానికి బెర్లిన్ వెళ్ళారు. నాకు బాడీ పెయిన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు, నేను ఇండియాకి వెళ్తున్నాను. అదేంటమ్మా? పెద్ద మావయ్య ఫోన్ చేశారు, తాతయ్య కొంట్లో బాగాలేదంట. అదేనమ్మా, జాన్సన్ బ్యాంక్. ముందు ఈ లెటర్ ఇచ్చి వెంకీకి సారీ చెప్పు, తర్వాత నీ డబ్బుల గురించి ఆలోచిస్తాను. అన్న, ఆ పని మీద ఉన్నా, రేపే చెంగల్రాయుడు స్పాట్. హ్యాపీగా ఉండు, ఉంటానా? ఏంటి, చెంగల్రాయుడిని చంపుతున్నావా? ఎందుకు? ఎవడవకని చంపకపోతే నేనెలా బతుకుతానే. మొన్నే గురవారెడ్డి దగ్గర అడ్వాన్స్ తీసు. శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా. జైల్లో ఉన్న గురువారెడ్డికి సిమ్ కార్డ్ అరేంజ్ చేసినది నేనే. ఎందుకో తెలుసా? బయటున్న వాని కుక్కల్ని నరకడానికి. నిన్నిడి చేస్తే అన్నెలా బతుకుతాడు? ఏమైంది తాతయ్య? వచ్చినావమ్మా, నిన్ను చూశానని అనుకోలేదు తల్లి. తాతయ్య, నేను పోయేలోగా నువ్వు బావని పెళ్లి చేసుకుంటే చూస్తామని ఉందమ్మా. బావని పెళ్లి చేసుకుంటానని చేసుకుంటుంది మావయ్య. తమ్ముడు, మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా. బావా, అసలే నీకు ఒంట్లో బాగలేదు, మందులు వేసుకోకుండా మందేస్తున్నావేంటి? నాకు మందులేరా? ఉక్కులెక్కుంటే పూజమ్మని భద్రపదో పెళ్లి గొప్పించే నీకు ఈ నాటకం. దానికి నాటకం ఎందుకు సార్? లేకుంటే అడ్డమైన అలవాట్లున్న ఈ యదవం చేసుకోవడానికి పూజమ్మ ఒప్పుకుంటాదా? కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే, ఏం రా మనజు? అవును సార్, మేమగారి మేనర్కమేగా. అలాగని పూజన బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగత లేకుండా పోతాం. అవురా, ఆస్తి మొత్తం అయమిదే, అదానికి భద్రంతో పెళ్లి చేస్తే అమిదో వాడు ఆస్తి కొడుకు పలకాడే ఉంటాని, అది లెక్క. నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు.
ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గారు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది, ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం? నిన్నపనేని ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా, వాడు వచ్చినప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడే చూసుకోవాలి. ఏ వాడు వచ్చేసాడు, అదిగో వచ్చాడంత మెల్లగా చెప్తావేంట. Irresponsible scoundrels. Instead of paying my money you are enjoying here, you can cheat me. Where is my money? We'll pay, sir. Give me 2 days time, sir. Ray, dandal pettanra sarki. Not 2 days, take 1 week time. Otherwise I'll put you in jail. Hello? Vadrigari, I'm Prasad. Ah, Prasad. Hello, Navaya. Edo unnal nandi. Poojiko, sir, phone is tara. Tanak phone ivadam chala kashtam ayya. Elagala ivandu Vadrigaru. Chala urgent. Pooja? Pooja? ప్రసాద్ మావయ్య, మావయ్య. అమ్మా, నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఆ జాన్సన్ గారు, నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు. నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా, వాళ్ళు పరమ దుర్మార్గులు. ప్లీజ్ మావయ్య, ఏదో ఒప్పించి నేను ఇక్కడ. ముఖ్యంగా పెద్ద మావయ్య, వాడు చేస్తే గానీ ఆ కుప్పకి దరిద్రం వదలదు. రే ప్రసాద్, ఇలాగే పిలుస్తాడా యదవా? నేనే మాట్లాడతాడా అన్నయ్య? నువ్వు అన్నయ్య, ఆరోగ్యం అది బాగుంటుంది అన్నయ్య. యదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరా. పూజకి భద్రప్పకి 10వ తారీఖున నిశ్చితార్థం, 15వ తారీఖున పెళ్లి. అర్థమైందా? అలాగేనన్నయ్య, మీ మరదల్ని పమ్మి గాండి కూడా తీసుకొస్తాను. ఉంటానన్నయ్య. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తుంది. అది చాలా ప్రమాదం. వద్దు. ఏమంటుంది పూజ? ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది. ఏముంది భయ్య, టికెట్ వేసి తీసుకొచ్చేయండి. టికెట్ వేసి తీసుకురావడానికి అది మా అత్తోరిల్లు అనుకుంటున్నావా? అత్తోరిల్లే కదా భయ్య. అత్తోరిల్లేరా, కానీ అక్కడ చెత్తనాయుళ్ళు ఉన్నారా సార్? ఏంటా, ఏంటి ఎత్తుకుంటూ వచ్చావేంటి? రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్. ఏంటి పేమెంట్ కోసమా? లేదు సార్, పూజ కోసం. పూజ ఇండియా వెళ్ళిపోయింది? వెళ్ళిపోయిందా? 15వ తారీఖు పెళ్లి కూడా. పెళ్ళ? ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా? పెద్ద లాయర్ల క్వశ్చన్ వేస్తామేంటి, బలవంతంగా చేస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏంటి, నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. అంటే ఏంటి దాని అర్థం? తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా. అయితే నన్నేం చేయమంటావు? మీరేం చేయనక్కర్లేదు, నేనే చేస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. చావు దెబ్బకుండా వీళ్ళని వాడుకుని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది, పగా తీరుతుంది. నాకు తెలుసు వెంకీ, నువ్వు అంత సాహసం చేస్తావని. నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమణతో చెప్పు మావయ్య అని పూజ బోర్డు ఏడ్చింది. ఆలోచించాను, వాళ్ళ కర్కోటకులు, నువ్వు ముక్కు పచ్చలారని పసిబిడ్డవి, వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను? పువ్వు ఉన్న చోట ముళ్ళుంటుంది, ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది. నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి నేను రెడీ. ఈ వెంకీ గారు ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది, ఇంతవరకు రాలేదు. అబ్బా, అతని తర్వాత వస్తాడులేండి, ముందు మనం వెళ్దాం. ఇది మన ఇంట్లో పెళ్లి. నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు, పెళ్లి ఆపటానికి. ఏంటండి మీరు అనేది? చెప్తా విను. అది జరిగింది. అసలు పూజకి పెళ్లి ఎందుకు ఇష్టం లేదు? దానికి కారణం నేను. పూజ, నేను ఒకరినొకరిని ఇష్టపడ్డా, అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది. ప్రసాద్ గారికి ఫోన్ చేసిన రమ్మంది. ఇప్పుడు తన అక్కడి నుంచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత. ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవ్వడం. నీకు అర్థమైంది కదా? అర్థమైందండి. మమ్మీ, బై మిస్టేక్ నువ్వు మ్యాటర్ లీక్ చేసావు అనుకో, వాళ్ళు పప్పాని శ్మశానానికి ప్యాక్ చేసుకోరా. అవేం మాటలు, డాడీ ఫస్ట్ టైం మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను? ఓకే, నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా, చెప్పమంటారా? అక్కర్లేదు. అయితే పదండి, దుర్మూర్తం వచ్చేస్తుంది.